మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు లైవ్లోనికి రావడానికి అవకాశం కుదిరింది. లైవ్లో మీ అందరితో మాట్లాడాలనిపించింది, మాట్లాడే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. అక్టోబర్ 8వ తారీఖు ఈరోజు నా పుట్టినరోజు. అనేక మంది నాకు ఫోన్స్ చేసి వాట్సాప్ ద్వారా ఇక మెసెంజర్ ద్వారా మరి మెసేజ్లు పెడుతూ మీ అందరూ నన్ను ఎంతో ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తూ దేవుణ్ణి, దావీదు రాసినటువంటి 23వ కీర్తనలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. 23వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అన్నాడు. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నటువంటి దావీదు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశాడు, ఎన్నో ఇబ్బందులను చూశాడు, ఎన్నో వాటములన్నీ చూశాడు, ఎన్నో విజయాలను కూడా చూశాడు. ప్రజలందరూ జేజేలు పలికినటువంటి రోజును చూశాడు, ప్రజలందరూ చిత్కరించుకున్నటువంటి పరిస్థితులను కూడా చూశాడు, ప్రజలందరూ ఈ దావీదును పొగిడినటువంటి రోజులను చూశాడు, ప్రజలందరూ పట్టించుకోకుండా కొండ గుహల్లో ఒంటరిగా దాక్కున్నటువంటి రోజులను కూడా చూశాడు. ఈ అనుభవం కలిగి ఉన్నటువంటి దావీదు తన జీవితంలో అంటున్నటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట అంటున్నాడు. అంటూ 23వ కీర్తన చివరి వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అంటాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో కృపాక్షేమములు దేవుడు ఇవ్వాలి అనే ఆలోచన, అనే అనుభవం, అనే నిజం తెలుసున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకనే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను బ్రతికే దినములన్నీ కృప క్షేమము దేవుడు నాకు ఇస్తాడు అనే విధంగా ఇక్కడ తన యొక్క పాటలో చివరి వచనంలో రాశాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెప్పి ఈ యొక్క దావీదు రాస్తున్నాడు. నా ఆశ కూడా అది, దేవుడిచ్చేటువంటి కృప, దేవుడిచ్చేటువంటి క్షేమం కావాలి. అందుకోసం ఈరోజు మీరు చాలామంది నా కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ దేవుని యొక్క కృప మన జీవితంలో లేకపోతే, దేవుడు ఆశీర్వాదం మన జీవితంలో లేకపోతే మనం ఏ విధంగా కూడా నెమ్మదిగా మనశ్శాంతితోటి ఉండలేము. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృప, దేవుడిచ్చేటువంటి క్షేమం మనకు ఉండాలని మనసారా దేవుని యందు ఆశిస్తూ ప్రార్థనలు చేస్తున్నాను. మీలో చాలామంది నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. మీలో చాలామంది నా కోసం కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు. మీలో చాలామంది నా కోసం ఎంతో మరి పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి వారందరికీ కూడా నేను దేవుని యందు మీరు ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం కూడా చిన్న ప్రార్థన చేయాలనిపిస్తోంది. మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోసం, మన యొక్క భారత దేశ ప్రభుత్వం కోసం, ఆంధ్ర రాష్ట్ర జనాంగం కోసం, తెలంగాణ జనాంగం కోసం, భారతదేశంలో ఉన్న ప్రజలందరి కోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు ఏకీభవిస్తారా? ఇంతగా మీరు నా కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఇంతగా నా కోసం మీరు దేవుని సన్నిధిలో కన్నీటి విజ్ఞాపనలు చేస్తున్నారు, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలనిపించింది. దయచేసి ఏకీభవించండి.
పరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నా పుట్టినరోజున అనేక మంది నాకు దేవా క్షేమము కలగాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, నేనును నాకు కుటుంబం దీవెనకరంగా ఉండాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారందరి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు ఈ సమయంలో తండ్రి. నీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నన్ను బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. నా క్షేమాన్ని కోరుకుని, నా యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని ఆశీర్వదించమని మనసారా అడుగుతున్నాను మా తండ్రి. నాయన కనికరం చూపించండి. అదేవిధంగా దేవా వందనాలు. ఈ యొక్క నాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, భారతదేశ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్నంతటిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశంలో ఉన్న ప్రజానీకాన్నంతటిని దీవించి ఆశీర్వదించండి. మా దేశం దీవించబడాలి. మా దేశం ప్రభ ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి దేశంగా ఉండాలి తండ్రి. వందనాలు ప్రభ. నాయనా వందనాలు. ఈరోజు నాయనా అనేక మంది తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాను. నన్ను వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోండి. నాయన వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. వందనాలు ప్రభ. అనేక మంది తల్లిదండ్రులని వారి యొక్క నాయన వృద్ధాప్య వయసులో, లేదా నాయన వారి యొక్క నాయన స్థితిగతులు మార్పుదల కలిగినటువంటి పరిస్థితుల్లో వారిని మీరు ఆదరించండి. యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులను ఆశీర్వదించండి ప్రభా. నేను తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులని సన్మానించడం ద్వారా దీర్ఘాయుష్మంతులు అవుతారు అనేటువంటి గొప్ప సత్యం యవన జనాంగం అంతా తెలుసుకుని నేను వారు ఆశీర్వదించబడాలి. చెడు నుంచి నేను విడుదల పొందడానికి, నేను శాపం నుంచి సంపూర్ణమైన విడుదల పొందడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కనికరం చూపించండి. అదేవిధంగా నాయన స్త్రీలనేమి, పురుషులనేమి, నాయన విద్యార్థులనేమి, నాయన ఉద్యోగస్తులనేమి, వ్యాపారస్తులనేమి, అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కనికరం చూపించండి, మహిమ పొందండి, సహాయం చేయండి. నాయనా ఇలా పుట్టినరోజు నాయన దీవెనలు, ఆశీర్వాదాలు నాకు కూడా అనుగ్రహించి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ విధంగా ప్రార్థన చేయడానికి ప్రభు నాకు ప్రభుని గణపరుస్తున్నాను, ప్రభుని మహిమపరుస్తున్నాను. మరి దయచేసి మీ అందరి యొక్క ప్రార్థనలు కొనసాగిస్తారని, మీ ప్రార్థన ద్వారా నేను ఆశీర్వదించబడాలని మనసారా ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ మీ ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీకు శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరిన్ని వీడియోల కోసం గాస్పెల్ గఫూర్ షేక్ అను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.